ఆయా రాష్ట్రాల అనేక జిల్లాలలో ఈరోజు మతపరమ రిజర్వేషన్స్ పేరుతో బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అందుకే ఈ సందర్భంగా మరియాస్తున్నాను భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి ముస్లిం రిజర్వేషన్ను ఖచ్చితంగా మొదటి క్యాబినెట్ లోనే రద్దు చేస్తామని ఈ సందర్భంగా మరియాస్తున్నాను అనేక రాష్ట్రాల అనేక జిల్లాలలో ఈ రోజు మతపరమ రిజర్వేషన్స్ పేరుతో బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అందుకే ఈ సందర్భంగా మరియాస్తున్నాను భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి ముస్లిం రిజర్వేషన్ను ఖచ్చితంగా మొదటి క్యాబినెట్ లోనే రద్దు చేస్తామని ఈ సందర్భంగా మరియాస్తున్నాను అనేక రాష్ట్రాల అనేక జిల్లాలలో ఈరోజు మతపరమ రిజర్వేషన్స్ పేరుతో బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అందుకే ఈ సందర్భంగా మరియాస్తున్నాను భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి ముస్లిం రిజర్వేషన్ను ఖచ్చితంగా మొదటి క్యాబినెట్ లోనే రద్దు చేస్తామని ఈ సందర్భంగా మరియాస్తున్నాను అనేక రాష్ట్రాలలో అనేక జిల్లాలలో ఈరోజు మతపరమ రిజర్వేషన్స్ పేరుతో బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అందుకే ఈ సందర్భంగా మరియాస్తున్నాను భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి ముస్లిం రిజర్వేషన్ను ఖచ్చితంగా మొదటి క్యాబినెట్ లోనే రద్దు చేస్తామని ఈ సందర్భంగా మరియాస్తున్నాను